తొలిసారిగా టాలీవుడ్ హీరోలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్టైగర్ ఎన్టీఆర్లు కలిసి నటిస్తున్న సినిమా రౌద్రం రణం రుధిరం. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ విదేశాల్లోని ప్రేక్షకుల్లో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. డివివి దానయ్య దాదాపు 500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాకి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఇప్పటికే 90% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి తర్వాత ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమా పరిశ్రమలకు చెందిన పలువురు దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి విజేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన హీరోలిద్దరి ఫస్ట్ లుక్ టీజర్లు మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. 1920 కాలం నాటి కథగా పేట్రియాటిక్ నేపథ్యంలో ఎంతో భారీగా పలు కమర్షియల్ హంగులతో కలబోతగా రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు టాక్. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుంచి ఒక అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా నుంచి ఒక భారీ అప్డేట్ జనవరి 1న రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక అక్కడి నుంచి వరుసగా సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు షురు అవుతాయని, ఒక్కొక్కడిగా సినిమాలో నటిస్తున్న పాత్రల యొక్క పరిచయం, పాటలు, టీజర్, ట్రైలర్స్ లాంటివి బయటకు వస్తాయని, అయితే వీలైనంత త్వరగా సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ సిద్ధమవుతున్నట్టు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే నిజంగా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ పంట పండినట్టే.